ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఎనిమిదో టాపిక్ ఇది యూనిట్ సెకండ్ వ్యతీకరణంలో ఉంటుంది యాక్చువల్గా ఇందులో రెండు టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు ఇందులో రెండో టాపిక్ గురించి తెలుసుకుందాం దీనినే ఒక పలుచని పొరపై ఒక సమతల తరంగం ఏటవాలు పతనం దీనినే ప్రసారిత కాంతి వ్యవస్థలో కొసైన్ సూత్రం అని కూడా అంటారు ఇక్కడ కూడా ఏబిసిడీ అనే ఒక పలుచని పొర యొక్క మందం టీ మరియు దాని వక్రీభవన గుణకం మ్యూ అని అనుకుందాం ఈ పలుచని పొర గాలిలో ఉంది అని అనుకుందాం ఇప్పుడు లాండా తరంగ దైర్ఘం కలిగిన ఒక సమతల తరంగ కాంతి ఏటవాలుగా పీ బిందువు నుండి ఈ పలుచని పొర ఉపరితలం ఏబి పైన క్యూ బిందువు వద్ద పతనమైంది అని అనుకుందాం ఇప్పుడు క్యూ బిందు వద్ద ఉపరితలానికి ఒక లంబాన్ని గీచామని అనుకుందాం ఈ కాంతి కిరణం లంబంతో అయ్యనే కోణం చేస్తుంది ఇప్పుడు క్యూ బిందు వద్ద పీక్యూ కిరణం పరావర్తనం జరుగుతుంది దీనిని మనం యానిమేషన్లో చూడవచ్చును ఈ పరావర్తన కిరణం కూడా లంబంతో అయ్యనే కోణం చేస్తుంది కాబట్టి ఇక్కడ పతన కోణం మరియు పరావర్తన కోణం సమానంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు క్యూ బిందు వద్ద మరలా చూస్తే పీక్యూ యొక్క మిగిలిన భాగం పొర లోపలికి వక్రీభవనం చెంది పొర యొక్క క్రింది ఉపరితలం సిడీ వద్ద అనే బిందు వద్ద పతనం జరుగుతుంది ఈ క్యూఆర్ కాంతి కిరణం లంబంతో ఆరనే కోణం చేస్తుంది అదేవిధంగా ఆరు వద్ద సిడీ ఉపరితలం నుండి ఒక లంబాన్ని గీచినప్పుడు కూడా ఆరనే కోణం చేస్తుంది ఈ కాంతి కిరణం క్యూఆర్ అనేది బిందు వద్ద కొంత భాగం అనేది పరావర్తనం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన భాగం వక్రీభవనం చెందుతుంది బిందు వద్ద వక్రీభవనం చెందిన క్యూఆర్ కాంతి కిరణం ఎస్ వద్దకు చేరుకుంటుంది ఇప్పుడు ఆర్ఎస్ అనేది అనే కోణం లంబంతో చేస్తుంది ఈ కాంతి కిరణం ఆర్ఎస్ని ఒకటి అని అనుకుందాం ఇక్కడ మరలా ఆర్ బిందు వద్ద పరావర్తనం చెందిన క్యూఆర్ కిరణం ఏబి ఉపరితలంపై టీ బిందు వద్ద పతనం జరుగుతుంది ఆర్టీ కిరణం కూడా లంబంతో ఆరు అనే కోణం చేస్తుంది ఈ కాంతి కిరణం ఆర్టీని రెండు అని అనుకుందాం ఇప్పుడు టీ బిందువు నుండి ఏబి ఉపరితలం నుండి ఒక లంబంను గీచినట్లయితే అది సీడి ఉపరితలంపై ఎన్ బిందు వద్ద ఖండించుకుంటుంది ఇక్కడ కూడా ఆర్టీ కాంతి కిరణం ఈ లంబంతో ఆరనే కోణమే చేస్తుంది కాబట్టి ఇక్కడ టీ బిందు వద్ద కాంతి కిరణం ఆర్టీ అనేది కొంత భాగం ఒకరి భవనం చెందుతుంది మరియు మిగిలిన భాగం పరావర్తనం చెందుతుంది టీ బిందు వద్ద ఒకరి భవనం చెందిన ఆర్టీ కాంతి కిరణం యానిమేషన్లో చూపినట్లు పొర నుండి బయటకు వచ్చేస్తుంది కావున ఈ కాంతి కిరణం కూడా అయ్యనే కోణమే చేస్తుంది అదేవిధంగా టీ బిందు వద్ద పరావర్తనం చెందిన ఆర్టీ కిరణం పలిచిన పొర సిడి ఉపరితలం ఏ బిందు వద్ద పతనం జరుగుతుంది ఈ టియు కిరణం కూడా లంబంతో ఆరనే కోణం చేస్తుంది ఈ కాంతి కిరణం టియును కూడా రెండు అని అనుకుందాం ఇప్పుడు యు బిందు వద్ద ఒక లంబాన్ని గీద్దాం కాబట్టి టియు కిరణం లంబంతో ఆరనే కోణం చేస్తుంది ఇక్కడ యు బిందు వద్ద కాంతి కిరణం టుయు అనేది కొంత భాగం పరావర్తనం చెందుతుంది మరియు మిగిలిన భాగం ఒక్కరి భవనం చెందుతుంది ఇలా యు బిందు వద్ద కాంతి కిరణ్ టుయు అనేది కొంత భాగం పరావర్తనం చెంది కాంతి యానిమేషన్లో చూపినట్లు ఉంటుంది ఈ పరావర్తన కాంతి కిరణం కూడా లంబంతో ఆరనే కోణమే చేస్తుంది కాబట్టి పలుచని పొరల్లో అన్ని కాంతి కిరణాలు వాటి లంబాలతో ఆరనే కోణం చేస్తాయి అదేవిధంగా యు బిందు వద్ద కాంతి కిరణం టియు అనేది మిగిలిన భాగం ఒకరి భవనం చెంది వి అనే బిందువును చేరుకుంటుంది కాబట్టి కాంతి కిరణం కూడా మనతో అయ్యనే కోణం చేస్తుంది ఈ యువి కాంతి కిరణం కూడా రెండు అని అనుకుందాం ఇప్పుడు యు బిందువు నుండి ఆర్ఎస్ కిరణం ఒకటి మీదుగా ఒక రేఖను గీచినట్లయితే అది ఎం బిందు వద్ద లంబంగా ఖండించుకుంటుంది ఇప్పుడు యు బిందు వద్ద సిడి ఉపరితలానికి మరియు యుఎం రేఖకు మధ్య గల ఐ అవుతుంది కావున జామతి ప్రకారం యాంగిల్ ఆర్యుఎం యూజిక్వల్ టు ఐ దీనిని మనం యానిమేషన్లో చూడవచ్చు మరియు యాంగిల్ ఆర్టీఆర్ యూజుకోల్ టు ఆర్ దీనిని మనం యానిమేషన్లో చూడవచ్చు మరియు యాంగిల్ టీఎస్ఎన్ ఈజీకోల్టు ఆర్ అని రాయవచ్చును వీటిని మనం యానిమేషన్లో గుర్తించవచ్చును కావున ఒకటి మరియు రెండు కాంతి కిరణాల మధ్య పదభేదం ఏర్పడుతుంది పదభేదం డెల్టా ఈజీకోల్టు కిరణం రెండు యానకంలో ప్రయాణించిన దూరం మైనస్ కిరణం ఒకటి గాలిలో ప్రయాణించిన దూరం అవుతుంది ఈ సమీకరణం అనేది ఏ విధంగా వచ్చింది అంటే దీనిని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆర్బిందు వద్ద కాంతి కిరణం రెండు అనేది పరావర్తనం మరియు భవనం చెందింది కావున కాంతి కిరణం రెండు అనేది ఆర్టీ టియు మరియు యువి అనే దూరాలను ప్రయాణించింది ఆర్ బిందు వద్ద కాంతికిరణం ఒకటి అనేది నేరుగా ఎస్ ని చేరుకుంది కావున బిందు వద్ద కాంతి కిరణం రెండు అనేది అదనంగా ఆర్టీ మరియు టియు పద దూరాన్ని ప్రయాణించింది అదేవిధంగా కాంతి కిరణం ఒకటి అనేది అదనంగా ఆర్ఎం పద దూరాన్ని ప్రయాణించింది ఈ ఎనాలజీ ప్రకారం మనం రాస్తే ఒకటి మరియు రెండుల మధ్య పదభేదం అనేది డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ప్లస్ యానకంలో ప్రయాణించిన దూరం మైనస్ ఆర్ఎం గాలిలో ప్రయాణించిన దూరం అవుతుంది పై సమీకరణంలో మొదటి పదం అనేది అనగా కాంతి కిరణం అనేది యానకంలో ఆర్టీ ప్లస్ టీయు అనే దూరంను ప్రయాణించింది ఇది యానకంలో ప్రయాణించింది కావున పై సమీకరణాన్ని రాస్తే డెల్టా ఈజుకోల్డ్ మ్యూ ఇంటూ ఆర్టీ ప్లస్ టీయు మైనస్ ఆర్ఎం అవుతుంది డెల్టా ఈజుకోల్డ్ టూ మ్యూ ఆర్టీ మైనస్ ఆర్ఎం అవుతుంది ఇది ఆర్టీ ఈజుకోల్డ్ టీయు కావున ఇక్కడ ఆర్టీ మరియు టీయులు అనేవి సమదూరాలు వీటిని మనం యానిమేషన్లో చూడవచ్చు కాబట్టి ట్రాయింగిల్ ఆర్యుఎం నుండి సైన్ ఐ ఈజు కొల్ టు ఆర్ఎంబై ఆర్యు అని రాసుకోవచ్చును ఆర్ఎంఈజుకోల్ టు ఆర్యూ సైన్ ఐ అవుతుంది కావున సైన్ ఉన్న సమీకరణంను మనం సాధిస్తే ఆర్ఎంఈజుకోల్ టూ ఆర్ఎన్ సైన్ అయ్యి అని రాసుకోవచ్చు దీనిని ఒకటో సమీకరణం అని అనుకుందాం పై సమీకరణం ఎలా వచ్చిందంటే ఆర్యూ అనగా ఆర్ఎం ప్లస్ ఎన్యు ఇక్కడ ఆర్ఎన్ ఈజికోల్ టు ఎన్యు కావున ఆర్ఎం ఆర్ఎంఈజుకోల్ టు ఆర్ఎన్ సైన్ ఐ అని రాశాను దానిని మనం యానిమేషన్లో చూడవచ్చును కానీ స్నెల్ నియమం ప్రకారం మ్యూ ఈజికోల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్ అని రాయవచ్చును ఈ సమీకరణంను ఈ విధంగా రాస్తే సైన్ ఐ టు మ్యూ సైన్ ఆర్ అవుతుంది ఈ సైన విలువను ఒకటిలో ప్రతిక్షేపించగా ఆర్ఎం టు టూ మ్యూ ఆర్ఎన్ సైన్ ఆర్ అవుతుంది దీనిని రెండో సమీకరణం అని అనుకుందాం కానీ ట్రాంగిల్ ఆర్టీఎన్ నుండి కాసార్ కాసార్జికోల్ టిఎన్ బై ఆర్టీ అని రాయవచ్చును కావున ఆర్టీఈజిగోల్ టిఎన్ బై కాసార్ అని సమీకరణం మార్చవచ్చును ఇక్కడ కావున టీ బై కాసార్ అవుతుంది ఇక్కడ టిఎన్ అనగా పలచని పరు యొక్క మందం దీనిని టీ అని అంటారు ఈ సమీకరణంను మూడు అని అనుకుందాం అదే విధంగా అదే ట్రయాంగిల్ ఆర్టీఆర్ నుండి ట్యాన్ఆర్ ఇజికోల్ టు ఆర్ఎన్ బై టీఎన్ అని రాయవచ్చును ఆర్ఎన్ ఇజుకోల్ టీఎన్ ఇంటూ ట్యాన్ఆర్ అవుతుంది దేర్ ఫోర్ ఆర్ఎన్ ఇజుకోల్డ్ టీఇంటూ ట్యాన్ఆర్ అవుతుంది ఈ సమీకరణలను నాలుగు అని అనుకుందాం రెండు మూడు మరియు నాలుగు సమీకరణాలను పదభేదంలో ప్రతిక్షేపించగా అనగా పదభేదం సమీకరణం అనగా డెల్టా ఇజుకోల్ టూ మ్యూ ఆర్టీ మైనస్ ఆర్ఎం కాబట్టి రెండు మూడు నాలుగు క్షేపించగా కాబట్టి డెల్టా ఈజ్ ఈజ్వల్ టూ మ్యూటి బై కాసార్ మైనస్ టూ మ్యూ సైన్ ఆర్ ఇంటూ టీ ఇంటూ టెన్ ఆర్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు టూ మ్యూటీ బై కాసార్ ఇంటూ వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఆర్ అని రాయవచ్చును పై సమీకరణంను సాధించగా డెల్టా ఈజ్ ఈక్వల్ టు టూ మ్యూటీ బై కాసార్ ఇంటూ కాసర్ స్క్వేర్ ఆర్ అవుతుంది ఇక్కడ కాసార్ అనేది క్యాన్సిల్ అవుతుంది కావున పదభైదం డెల్టాయిజుకోల్ టూ టూ మ్యూటీ కాసార్ అవుతుంది కావున ఈ సమీకరణంని ఐదో సమీకరణం అని అనుకుందాం ఐదో సమీకరణాన్ని కొసైన్ సూత్రం అని కూడా అంటారు ఇంకా చెప్పాలంటే కాంతి ప్రసారిత వ్యవస్థలో కొసైన్ సూత్రం అని అంటారు ఒకటి మరియు రెండు కాంతి కిరణాల మధ్య సంపోషక వ్యతీకరణకు నియమం డెల్టా ఈజ్ ఈజుకోల్డ్ టూ మ్యూటీ కాసార్జుకోల్టు ఎన్ ల్యామ్డా అవుతుంది ఇక్కడ ఎన్ఇజుకోల్టు ఒకటి కామ రెండు కామ మూడు కామ సో ఆ దీనిని ఆరో సమీకరణం అని అనుకుందాం అదేవిధంగా ఒకటి మరియు రెండు కాంతీకరణాల మధ్య వినాశక వ్యతీకరణంకు నియమం డెల్టా ఈజ్ ఈజుకోల్డ్ టూ మ్యూటీ టూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ల్యామ్డా బై టూ అవుతుంది ఇక్కడ ఎన్నిజికళ్ళు జీరో కామ వన్ కామ టూ కామ త్రీ కామ సో అని రాయవచ్చు ఈ సమీకరణమును ఏడు అని అనుకుందాం కావున ఇది పరావర్తన కాంతి వ్యవస్థకి ప్రసారిత కాంతి వ్యవస్థకి సంబంధించిన సంగ్రహ విశ్లేషణ దీనిని మనం ఈ స్లైడ్లో చూడవచ్చును అంటే షార్ట్ విశ్లేషణ ఇది ఇది ఇవాల్ట్ టాపిక్కి సంబంధించిన విశ్లేషణ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత తెలుగు గమనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి